ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై అండి. సో ఫస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అంత ఈజీగా నేనైతే క్యాప్సికమ్ ఫ్రై చేసేసాను. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. దానిలో ఏంటంటే ఇలా బాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి, అండ్ అలాగే స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. మీరు చిన్న మంటలో, చాలా అంటే చాలా చిన్న మంటలో ఫ్రై చేసుకోండి. అప్పుడే క్యాప్సికమ్ అనేది లోపల వరకు కూడా కుక్ అవుతుందన్నమాట. సో ఇదైతే చాలా చాలా ఈజీ రెసిపీ అండి. భలే బాగా కుదిరింది కూడా. ఆ రోజు ఏంటంటే జస్ట్ మనకి ఇప్పుడు క్వారంటైన్ టైం కదండి, అందరం కూడా ఇంట్లోనే ఉంటున్నాము. సో ఒక క్యాప్సికమే ఉంది, ఆ ఒక క్యాప్సికంతో ఇట్లా ఫ్రై చేశారనమాట, మాకు బాగా నచ్చేసింది. సో దీనిలో ఏంటంటే ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుంటున్నానండి. ఓన్లీ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి మీరు జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, కాసేపటికి మనకి ఇలా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన దాంట్లో జస్ట్ హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూనే కారం యాడ్ చేసుకోండి. సాల్ట్ మిక్స్ సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం. ఇదేంటంటే నేను ఫ్రైస్ కోసం ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నానండి, అది కూడా మీకు త్వరలో వస్తుందన్నమాట. ఇదేం లేదండి, శనగపిండి ఉంటుంది కదా వేపిన శనగపిండి, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి అవన్నీ కలిపి లైట్గా ఫ్రై చేసుకొని ఇలా పొడిలా చేసి పెట్టుకుంటాను. ఇది ఫ్రైస్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా వేసేసుకొని చక్కగా అది కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంతే మన ఈజీ ఈజీ యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ అనేది మీరు కొంచెం రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఇంతే అండి, మరి ఈ వీడియో కూడా మరి ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా. బాయ్ బాయ్.